ಅವ್ರವ್ರ ಗಾರಲೆಲ್ಲ ಇವೆಲ್ಲ ನಾಕೆ ಚಲ್ಲ. అప్పుడే వచ్చేసిందా? ఒక్క వాయన అవలేదే. ఏమిటండి ఆ కంగారు, ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి? అలాగే దానికి వెళ్ళిపోతాం. ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు, ఏదైనా ఊరు వెళ్తున్నావా? లేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను. అదే కదా. అమ్మో, ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు, పెట్టి పట్టుకోండి. ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. వెళ్ళిపోయి ఉంటుంది. ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది. అమ్మయ్యా, నువ్వు వెళ్ళిపోలేదా? నేను వెళ్ళిపోవడానికి వచ్చానా? అవును, నేను వస్తున్నానని మీకు ముందే తెలిసే గారులు ఉంటున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేయించేస్తే రాకేం చేస్తాను? ఈ గారెలతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి. ఏడ్చినట్టుంది. మీ ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జ్ రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావనగా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? తప్పుకో. అమ్మో, మన ఇల్లుండగా లాడ్జ్ లో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి. అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? కంగారు పడక ఏం చేయమంటావు? ఆవిడ వచ్చేస్తుంది. ఇంటావిడ? అదే ఇంటి ఓనర్. వస్తే ఏంటట? వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా. కాకపోతే ఓ నెల అడ్వాన్స్ గా వచ్చాను, అంతే ఎక్కువ చెప్పొచ్చులేండి. అది కాదు స్వాతి, ఈ ఇంటి ఓనరు అతని పెళ్ళ మహా చండశాసనరాలు. నేను ఒక్కడంటేనే ఇల్లు ఇచ్చాను, నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏమిటిది ఆ పక్క? అది కాదు, ఇదేమిటి? ఇంటి ఓనర్ది. వాడి ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడింది. ఆవిడకి వయసు ఎంత? 170 సంవత్సరాలు. నువ్వు బయలుదేరు, తప్పకుండి. అటు వెళ్ళమంటే ఇటు వెళ్తాం ఏమిటి? ఇది బ్రహ్మచారి కొంప అయినా బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే, ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా? ఎవరు సర్దితే ఏంటి? మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు. అయ్యో, పెట్టి తీసినామేంటి? బాత్రూమ్ లో షాంపూ ఉందా? సీకాయ సబ్బున పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు నా బంద? ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను, నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను. బయలుదేరు, బయలుదేరు. ఏమిటండి ఆ కంగారు? ఇదిగో డైలాగులు దూపదా. ఎవరు? హౌస్ ఓనర్. అతను మగాడు కదా, వచ్చేసిందంటారు. ఏదో కంగారులో అన్నాను, ఒక్క నిమిషం బాత్రూమ్ దాక్కు పద. ఒక్క నిమిషం బాత్రూమ్ లో అంత కర్మ నాకేం పట్టిందండి? అబ్బా, కర్మ నీకు కాదు నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు. అమ్మా, వచ్చేస్తున్నా. అన్నిసార్లు బెల్ కొడితే కానీ తలకు తీలేదు, లోపల ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో గారెలు అంటున్నాను. బాత్రూమ్ లో గాలి అంటున్నారా? అది కాదు, గాలి వండడంలో నిమగ్నం అయిపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటక్కడికి. బట్టలు తుడడానికి ముందు గాలి వండితే బెటర్. ఆ పని మీరు చేస్తానన్నారుగా. నేను గాలి వండడం ఏంటి, నాకేం బుద్ధి లేదా? సర్లేండి, ఆ సంగతి తర్వాత చూస్తాను, ముందు బట్టలు ఉతికేస్తాను. పట్టపగలు బట్టలు తుడడం ఏంటి కీర్తి? బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా? అయినా బాత్రూమ్ లేదా సీక్రెట్ ఉన్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి? బాత్రూమ్ లో సీక్రెట్ ఉన్నటువంటి కీర్తి, ప్యాకెట్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి కాదు. అయ్యో, బట్టలు ఉతుకుతారా? ఉతికితే తప్పేంటి? పైగా నీ చేతులు చూడు, రోజు బట్టలు ఉతికి ఉతికి తమలపాకులు లాంటి నీ చేతులు తాటాకు మట్టలా అయిపోయాయి కీర్తి. అయినా మీరు బట్టలు ఉతుకుడు నాకు అస్సలు నచ్చదండి. మరేం భయం? మరేం భయం లేదు, భర్త అంటే భరించేవాడనే కాదు బట్టలు ఉతికేవాడని కూడా అర్థం ఉండట. ఆ విషయం ఇప్పుడే నిరూపిస్తాను. నువ్వు గారెలు ఉండదు పద. అయ్యో, అది కాదండి. ఎందుకంటే మీరు ఇవాళ ఇంత కంగారు పడుతున్నారు? కంగారా పడా, నువ్వు గారెలు ఉండే కార్యక్రమం ఏదో ఉంది. ఏమండి, ఎందుకండి తలుపేస్తున్నారు? కుక్కలు వస్తాయని.
ఇదిగో నువ్వు ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోవాలి. నేను ఎందుకు వెళ్ళాలండి? కావాలంటే మీ హౌస్ ఓనర్ తో నేను మాట్లాడతాను. అబ్బా, హౌస్ ఓనర్ తో నేను మాట్లాడాను కదా, ఆడపిల్లలు ఉండాలి, ఎంత మాత్రం ఒప్పుకోను అన్నాడు అంటున్నారు. నేను విన్నది ఏదో ఆడగొంతులా ఉంది. అబ్బా, మా హౌస్ ఓనర్ ది ఆడగొంతు అసహ్యంగా. ఓ పంజి, ఈ వీధి చివరి అప్పలస్వామి కిల్లి కొట్టు దగ్గర వేచి నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. పద, నువ్వు పద, త్వరగా వచ్చేయండి. కీర్తి, కీర్తి, ఎవరితోనండి మాట్లాడుతున్నారు? హౌస్ ఓనర్తో. మరి నేనేదో ఆడగొంత విన్నాను. అబ్బా, హౌస్ ఓనర్ ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళ పెళ్ళాన్ని పంపించాడు. ఏం చెప్పింది ఏమిటి ఆవిడ? ఇంటికి సున్నాలు వేయడానికి. అబ్బా, ఏమిటి అలా సెటిల్ అయిపోయారు? ఏ బట్టలు వస్తుందని చెప్పారుగా. ఓహో, ఆ కార్యక్రమం ఉంటుంది కదా, మంచిదా వెళ్ళా. బట్టలు మాసిపోయి బాగా ఉతకండి. అయ్యగారు బట్టలు ఉతకట్లేదండి. అవి ఎక్కడా ఉతుకుతుంటాడు? నమస్తే ఖాన్ సాబ్. నమస్కారం చెప్తే నువ్వు అనుకున్నావు? బాబు, నమస్కారం పెట్టింది నేనండి. నువ్వా? అయితే నమస్తే. ఏమిటి, అప్పు కోసం వచ్చినావు? సరే కాదండి, ఇల్లు ఖాళీగా ఉందంటే. ఇల్ల ఇల్లు ఖాళీ బయట బోర్డు పెట్టారు. బోర్డు పెట్టారు అయితే పైన ఖాళీ ఉంది. పోర్షన్ కోసం అయితే పైకి పద. నువ్వు ఎక్కడికి పోతావు? నిన్ను పైకి పంపిస్తాను. మొత్తం ఫర్నిచర్ తో కలిపి నెలకి 3000కి రాయి. ఫర్నిచర్ తో కలిపి అంటున్నారు కాబట్టి 3000 అయినా పర్వాలేదు. అడ్వాన్స్ ఎంత? 3 నెలలకి సరిపోతుందండి. దాంతో 6 నెలలు గడిపిస్తాలే. అయ్యా, 6 నెలలైనా పర్వాలేదండి, 6 నెలలైనా పర్వాలేదు. శుక్రియా. ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందండి. అది ఒక్కతే ఉండబట్టే కదరా అంత లుచ్చపడి. అంటే ఖాన్ గారు, అమ్మాయి ఒక్కతే ఉన్నా నేను రోజు 2 పూట్ల వచ్చి చూసి వెళ్తుంటానండి. నీ పేరు ఏమిటి సాబ్? రాజా. రాజా అచ్చనా? అయ్యా ఖాన్ గారు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. పాపం ఆ అల్ప ప్రాణిని సబ్బేయకుండా ఉతికేస్తున్నారు. ఇంతకీ అతను చేసిన తప్పేమిటో? వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు సాబ్. వీడికి పెళ్లి గిల్లి నేనే చేశాను. కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. ఇలాంటి లుచ్చా పని ఎవడైనా చేస్తారా? నువ్వు చేస్తావా? చచ్చా, అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి? ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు, ప్లస్ కాబోయే నా పెళ్ళం. అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోమని ఈ ఇల్లు తీసుకోమన్నాను. అది పెద్ద మనిషి అంటే నువ్వు సాబ్. వీడు ఉన్నాడు నేరకపోయి ఇల్లు చూశాను. రేపెప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను కూడా ఈ ఉల్లుకే పట్టగాళ్ళు ఇంట్లో వేసేసి నా చెయ్యి విరిచేసి నన్ను పిలిచావా సార్? అదే నేనేమన్నానండి? మీరు ఆ పని మీద ఉండండి, మేము మా పని మీద ఉంటాం. అచ్చా, పదార్థం మందరచావు. అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు జోడు బాగా కుదురుతు అంటారు. ఈడు జోడు ఏమిటండి? కలరు గిలరు లక్షణంగా కుదిరే. ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు, చెప్పమేమే. అవునండి, ఆ మధ్య బిల్లు కలెక్టర్ కబురు చేశారు. బిల్లు కలెక్టర్? బిల్లు కలెక్టర్ కాదండి, ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అని పోయి బిల్లు కలెక్టర్ అంది. సర్లేండి, ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం. 100%. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో. అలాగేనమ్మా, రేపే సిద్ధార్థని పిలిచి మాట్లాడతాను. మీరేనైనా చెప్పండి రామారావు గారు, కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి. ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయమవుతుందనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం. అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు, కానీ నేను ససేమిరా ఒప్పుకోను. అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి. ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలీలగా చెప్పేసి అనుకోండి. కంట్రోల్ చేసుకోవాలి నేను అనుకుంటున్నానే, కానీ కుదుర్చవటం లేదు. అన్నయ్య గారు అలా ఊగుతున్నారు ఏమిటి? ఏదైనా జబ్బా? జబ్బేం కాదమ్మా, ఏడ తరబడి రైల్వేలో ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి అలవాటైంది. ఏమిటండి చూసేసు? నిజంగా ఇది జబ్బేనండి.
ఈ జబ్బు అమ్మాయి కూడా ఉండుంటుంది. అబ్బే అమ్మాయికి ఏ జబ్బు లేదండి. అమ్మాయికే కాదు మీకు కూడా ఉండే ఉంటుంది. మీ సంబంధం మాకు వద్దు, సత్యం చేసుకోం, వెళ్ళండి. స్వాతి స్వాతి కీర్తి ఇక్కడుంది. అలవాటు ప్రకారం నేను మా ఇంటికి వచ్చేసాను. నమస్తే సార్. నమస్తే. ఈ ఒంటి చేతి గంటయ్య గారు ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాబోని కారణంలే. నువ్వా? నా ఇంట్లో నేను కాక మరెవరు ఎందుకుంటారు? ఇంతకు ముందు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరే. నో, ఎవరో ఉన్నారు. ఎవరిని చూస్తుంటారు? ఎవరో లేడీసే. ఇక్కడికి వేరే లేడీస్ ఎవరు వస్తారండి? ఉన్నారంటే దబాయిస్తానేంటి? బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా, ఈ సోఫాను చూసి లేడీ అనుకుంటారు. ఇంకా అలాంటి చెత్తవారం నాకు రాలేదు. అయితే ఖచ్చితంగా చూశానంటారా? గ్యారంటీగా చూశాను. చూసినప్పుడు ఆ లేడీని మీరెవరో అడగలేదా? అడిగే అడిగేవాణ్ణి కానీ కానీ ఇంకా టాపిక్ వదిలే. మీరే కదండి ఆ టాపిక్ ఎత్తారు. ఆవిడ ఇంతకు ముందు ఎక్కడైనా చూసినట్టు అనిపించిందా? అబ్బా ఆ టాపిక్ వదిలేమన్నా? ఎలా వదిలేయమంటారండి? నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా పరాయి ఆడది వచ్చిందంటే? అబ్బా ఆ టాపిక్ తో నా బుర్ర తినీకు. నువ్వు చెప్పినట్టుగానే నేను ఎండలోంచి లోపలికి రావడం వల్ల ఆ సోఫా ఆడపిల్లలా కనిపించింది, నువ్వేమో కుర్చీలా కనిపిస్తున్నావు, నేనేమో సోఫాలా కనిపిస్తున్నాను. వెళ్ళి ఓ మసాలా టీ పట్రా, వెళ్ళు. ఇది గాడిదా? కాదు, గాడిదైతే తోక ఉండాలి కదా. ఏనుగు? ఏనుగైతే తొండ ఉండాలి కదా. కాదు, చిలకే 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 చిలకే. కీర్తి నువ్వు ఇంట్లోనే ఉన్నావా? లేదు, హైదరాబాద్ వెళ్ళాను. అబ్బా అది కాదు. లేకపోతే ఏమిటండి, నన్ను ఇక్కడ చూస్తూ కూడా ఏమిటా ప్రశ్నలు? నేను అడుగుతున్నది ఇప్పటి సంగతి కాదు. ఓ పావుగంట క్రితం నువ్వేమైనా బయటకు వెళ్ళావా? లేదే, ఎక్కడికి వెళ్ళలేదే. నో, నువ్వు వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళాను? ఆ చెప్పండి, నన్ను ఇంట్లోనే చూసారా? చూసినట్టే గుర్తు. ఏ ఇంట్లో చూసారు? అసలు మీరు ఇప్పుడు ఏ ఇంటికైనా వెళ్ళొస్తున్నారా? నేను ఎక్కడికి వెళ్ళొస్తాను? సరాసరి ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసాను. అయితే నన్ను ఎక్కడ చూసినట్టు? అడుగుతున్నది మిమ్మల్ని. ఇంకా టాపిక్ మార్చొచ్చు కదా. ఈ మధ్య మీరు చాలా కంగారు పడుతున్నారు. నేను కంగారు పడుతున్నానా? అదే లేదు, అదంతా నీ భ్రమ అంతే. ఎవరు భ్రమ పడుతున్నారో తెలుస్తూనే ఉంది. ఆ లుక్ ఏమిట్రా? ఆ లుక్ ఏంటి? అక్కడ నేనేదో తప్పు చేసినట్టు. వాడి చూపులు ఎప్పుడు అంతే కదండి. నువ్వు మాట్లాడుతూ వాడు రెచ్చిపోతాడు. కొట్టానంటే గోప గులాబ్జామ్ అయిపోతుంది. ఇదిగో బాబు, కర్చీఫ్లు బనీన్లో ఒకసారి చూపించు. అలాగే సార్. ఈ ఆకుపచ్చ చీర నీకు చాలా బాగుంటుంది. దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉందక్క. ఖరీదు ఎక్కువైతే మాత్రం, ఇది కార్తీక మాసం కదా, రేపు దీపాలు వదిలేటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది. సరే నీ ఇష్టం. బాబు ఇది ప్యాక్ చేయి సార్. ఇవి చూడండి సార్, ఈ బనీన్లు క్యాన్సిల్ చేసి పట్టు చీరలు చూపించు. అలాగే సార్. ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో కలర్ చీర స్వాతికి బాగుంటుంది. ఇదిగో బాబు, ఈ రెండు చీరలు ప్యాక్ చేయి. అలాగే సార్. సార్, ఒకటి మీ వైఫ్కి ఒకటి మీ సిస్టర్కా సార్? ఒకటి మా నాయనమ్మకి, రెండోది మా అమ్మమ్మకి. అధిక ప్రసంగం మాని రెండు చీరలు సెపరేట్ సెపరేట్ గా ప్యాక్ చేయి. అలాగే సార్. ప్రతి వాడికి ఎంక్వైరీ. ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చినట్టున్నారు. పెద్ద లేటే లేదు. ఈ చీర ఎక్కడది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది గులాబీ రంగు. జిలేబీ గులాబీ అంటూ డైలాగులు చెప్పారు కానీ నాకిచ్చింది మాత్రం ఈ చీరే. కీర్తి నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు.